వెల్కమ్ టు శ్రీపాద బ్లాగ్స్. నేను మీ భవానీని. ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళకి కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొన్ని కొత్త మొక్కలు చూపిస్తా. అవి కూడా మనం కొన్ని కూరగాయలు వచ్చినాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. నా ఎనహమాలు చూస్తున్నారు కదా మీరు, ఇదిగోండి బచ్చల కూర, ఇది ఎర్ర బచ్చలు అంటారు. మొన్న హార్వెస్ట్లో నేను పచ్చ చూపించా కదా, అది తీగ అది కూడా, అది గ్రీను, ఇదేమో రెడ్ ఎర్ర బచ్చలు అంటారు. ఒకటే మొక్క చూశారు కదా ఎంత అందంగా అల్లుకుందో, ఇది పైన పందిరి మీద చాలా అందంగా అల్లుకుంది, పెద్దది వస్తుంది ఆకు, మన రెండు దోసిలంత ఆకు వస్తుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఆకు. ఇది కూడా పప్పులో వేసుకుంటారు, నాన్ వెజ్తో పాటు వండుకుంటారు, చాలా రకాలుగా వాడతారు దీన్ని కూడా. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఆకు వచ్చిందో. ఇది రెండో మొక్క, కుండీలో పెట్టుకున్నాను. ఫస్ట్ మొక్క మీకు చూపించింది నేను అల్లుకుంది అల్లుకుంది, ఇది మడిలో పెట్టుకున్నాను. ఒకటే స్టెమ్ ఎంత లావుగా వచ్చిందో. ఇవి మొన్న సీడ్స్ వచ్చినప్పుడు మా పాప ఆడతా ఆడతా చాలా చోట్ల వేసేసింది. వేసినప్పుడు దాదాపు ఒక 40-50 మొక్కల దాకా వస్తే మా చుట్టుపక్కల చాలామందికి నేను పంచిపెట్టాను, ఇవ్వటం జరిగింది. అసలు చాలామంది వచ్చి తీసుకెళ్లారు. ఇప్పటికి కూడా ఇంకా నన్ను ఈ ఆకుకూర చాలా బాగుందని నన్ను చాలామంది ఇంకా మొక్కలు అడుగుతున్నారు. చూస్తున్నారు కదా ఒకటే స్టెమ్, ఇది ఒకటే మొక్క, నేను రెండు మొక్కలు ఉంచుకున్నాను. అవన్నీ కూడా చాలామందికి నేను పంచిపెట్టాను, ఇక్కడికి వచ్చి చాలామంది తీసుకెళ్లారు. స్టెమ్ చూస్తున్నారు కదా ఎంత లావుగా ఉందో. ఇదిగోండి మొక్క మనకి ఇలా వస్తుంది, అదిగోండి చిన్న మొక్క, ఇంకొక మొక్క ఉంది నాకు ఇక్కడ, అదిగోండి చిన్న మొక్క. మా పాప విత్తనాలు ఊరికే ఈ మడిలో చాలా వేసింది, ఆ మొక్కలన్నీ తీసేసి నేను ఇది ఒక్క మొక్కే ఉంచుకున్నాను. అసలు ఎంత అందంగా ఉంటుందంటే ఇది మన గార్డెన్లో చాలా అందంగా ఉంటుంది, ఎర్రగా పచ్చగా చాలా అందంగా ఉంటుంది. మన ప్రకృతి ఇప్పుడు వర్షాలకు చాలా అందంగా ఉంటుంది, పైన అంతా అల్లేసింది, ఎంత అందంగా ఉందో మాకు ఇది. చూస్తున్నారు కదా మాకు పిట్ట కూడా వచ్చింది. అసలు పిట్టలు ఇలాగే వస్తాయి, మీకు చాలాసార్లు నేను చెప్పానే కానీ చూపించలేదు. అసలు ఎంత అందంగా ఉందో చూస్తున్నారు, అది కూడా కోస్తుంది. ఈసారి పైన పెద్ద ఆకులు ఉన్నాయి కదా, ఈసారి పైన అంతా పచ్చదనం బాగా అల్లుకుంది, అందుకనే నేను ఈసారి మా వారితో హార్వెస్ట్ చేపిస్తున్నాను. నేనైతే మళ్ళీ స్టూల్ వేసుకుని స్టూల్ మీద ఎక్కి చెయ్యాలి, అందుకనే మా వారు నాకన్నా టాల్గా ఉంటారు కదా, అందుకనే నేను మా వారితో చేపిస్తున్నాను. పెద్ద ఆకులు కోస్తున్నారు ఈరోజు, అసలు మొత్తం కూడా పైకి ఉన్నాయి తీగల మీదకి, అందుకే మా వారితోనే చేపిస్తున్నాను. సొరకాయ చూసారా చాలా క్యూట్గా బాగుంది కదా. పుట్టిపీరకాయలు కోస్తున్నాము, దీంతో మీకు చట్నీ కూడా చూపించాను కదా, చాలా బాగున్నాయి. అదిగోండి ఆ పైన కాయ ఉంది, ఇవన్నీ మన సీడ్సేను. నేను ఫస్ట్ సంవత్సరమే నేను సీడ్ తీసుకున్నాను, తర్వాత నుంచి అన్నీ మనకే అని చెప్పాను కదా, మన సీడ్ కోసమే నేను అన్నీ ఉంచుకుని నేనే తీసుకుంటాను. ఇది ఇటుపక్క కూడా కాయలు ఉన్నాయి కొయ్యి, దీంతో చట్నీ చాలా బాగుంటుంది. ఎంత లేతగా ఉన్నాయి చూసారా కాయలు. కాయ పిట్టలు తినేసి చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా పిట్టలు వస్తాయని. నేను కాకరకాయలే తినేయి, ఇప్పుడు ఈ పొట్టిపీరకాయలు కూడా తిన్నట్టున్నాయి. ఇప్పుడు కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. కాకరకాయలు అయితే అసలు మాకు ఈసారి బీరకాయలు బెండకాయలు వచ్చినట్టు వస్తున్నాయి బాగా, రెండు రోజులు కర కేజీ అన్ని కాయలు వస్తున్నాయి. చాలా కాయలు ఉన్నాయి, కోసేద్దాం గబగబా. ఫ్లవర్స్ చూస్తున్నారా మందార పూలు ఎంత బాగున్నాయో కదా. చూస్తున్నారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా పడ్డాయో కాయలు మనకి, పెద్ద కాయలు ఇవి, పెద్ద కాకరకాయలు. అదిగో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్స్ కాకరకాయలతో పాటు కోసేద్దాం, ఇటు వచ్చాం కదా. చూసారా ఒకటి పెద్దది ఒకటి చిన్నది, వైట్లోనే తెల్ల కాకరకాయ ఎంత అందంగా ఉందో చూసారా. డ్రాగన్ ఫ్రూట్ కూడా కోసుకుందాము, ఇంకొక కాయ కూడా ఉంది కదా అది కూడా కోసేద్దాం. రెడీ అయిపోయింది ఆ కాయ కూడా, ఇది ఒక కాయ కోసాడు.
ఇది నేను పెట్టుకున్న రెండో మొక్క. రెండో మొక్క కూడా మనకు అసలు చాలా కాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక నాలుగైదు మొక్కలు బెండకాయలు వచ్చినాయి. ఆ కాయలు కూడా కోసుకుందాం మనం. బెండకాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా. ఇక ఒక్కో చెట్టు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఒక నాలుగు చెట్లు వచ్చినాయి. నాలుగు కాయలు ఐదు కాయలు వచ్చినాయి. అవి కూడా కోసుకుందాం మనం. హార్వెస్ట్ చేసుకుందాము. లేతగా ఉన్నాయి కాయలు, బాగున్నాయి. తోటకూర కాడలు తీసుకుందాము. ఎప్పుడు ఆకుకూరే కాదు కదా, కాడలు కూడా వండుకుంటాము. చాలా మంచిది, కాళ్ళు కూడా వండుకోవచ్చు. తోటకూర కాళ్ళు కూడా తీసుకుందాం. కొన్ని తెల్ల ముల్లంగి, తెల్ల ముల్లంగి. ఇది ముల్లంగి కూడా ఒకటి వచ్చింది మనకి హార్వెస్ట్కి. ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి. ఈసారి హార్వెస్ట్లో మనం తీసుకుందాము. ఇది కూడా ఇంకా పెద్దదైద్ది. నేను లావుగా ఉంది వచ్చేసిందని తీసేసి ఇంకా పెద్దదైద్ది. రూట్ చూసారా, ఈ రూట్ ఎంతవరకు ఉందో అది కూడా లావు అయింది. చూస్తున్నారు కదా మా మొలగ మొక్క, మూడు మొలగ మొక్కలు. నేను బకెట్లో నేను డబ్బాలో పెట్టాను అన్నాను. మొలగ చెట్లు వీడియో కూడా నేను చేశాను. చూస్తున్నారు కదా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా సరే దానివల్ల మనకి మిద్దె తోటలో కూడా ములక్కాయలు ఇంత బాగా కాయొచ్చు, కాయించుకోవచ్చు మనం. కాయలు ఎంత బాగున్నాయి, పిందలు ఉన్నాయి, రెడీ అయిన కాయలు ఉన్నాయి. మనకు ఒక్కసారే వస్తే మనకి వేస్ట్ అయిపోద్ది కాయలు. రెండు కాయలు మూడు కాయలు అలా తయారవుతూ ఉంటాయి కాయలు. ఎంత బాగున్నాయో చూస్తున్నారా కాయలు మనకి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం, ములక్కాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఆ గోడకు అవతల వైపు ఉన్నాయి కాయలు. చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం తోటకూర కాడలు కోసుకున్నాము, ఎర్రపచ్చలు కోసుకున్నాం, కొన్నగంట ఆకు కూడా కోసుకున్నాం. ఇది కూడా కంటికి చాలా మంచిది. ఎంత బాగుందో చూస్తున్నారు కదా కొన్నగంట ఆకు ఈ వర్షాలకి. చాలా లేతగా, అందంగా, గుబురుగా. కదా మల్లి చెట్టు, అప్పటి నుంచి కూడా నేను ఆకు దూసుకుంటానే ఉన్నాను. నేను చెప్పినట్టు అలాగే చేసుకుంటానే వస్తున్నాను. చూస్తున్నారు కదా ఆకు దూస్తానే ఉన్నా. మొగ్గలు చూసారా ఎలా వస్తున్నాయో, పువ్వులు కూడా తయారైనాయి. ఈ హార్వెస్ట్లో కొన్ని మల్లెపూలు కూడా రెడీ అయినాయి మనకి. మల్లెపూలు కూడా కోసుకుందాం. అందరికి ఎండాకాలమే వస్తాయి మనకు. అప్పుడు ఆ ఎండాకాలం సీజన్ మొదలైన కానించి వస్తానే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి మల్లెపూలు. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి. ఇవి కూడా కోసుకుందాము. చూస్తున్నారు కదా ఎన్ని కూరగాయలు వచ్చినాయో. ఈ మళ్ళా రెండు మూడు రోజులు ఆగితే మళ్ళీ కాకరకాయలు అని ఆకుకూరలు బెండకాయలు వస్తానే ఉంటాయి. రెండు రోజులకు ఒకసారి, రెండు రోజులకు ఒకసారి. కాకరకాయల్లో ఎన్ని వెరైటీస్ వచ్చినాయో చూస్తున్నారా. కాకరకాయలు అసలు ఎంత బారుగా ఉన్నాయో చూస్తున్నారా. ఈ కాయ, ఈ కాయ ఇదిగోండి. ఏం పుట్టి కాకరకాయలు పచ్చయి, ఇదిగోండి. చిన్న కాకరకాయలు ఇదిగోండి. దానిలోనే మళ్ళీ సైజు వైట్, ఇదిగోండి. దానిలోనే ఇంకొంచెం చిన్న సైజు. దీని తర్వాత ఇది, ఇది చూడండి. ఇది ఒకటి, ఇట్లా నాలుగు వెరైటీస్ ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు వెరైటీస్ ఉన్నాయి కాకరకాయల్లో. వైటు, పొట్టి కాకరకాయ, బారు కాకరకాయ, ఇంకొంచెం బారు కాకరకాయ, ఇదిగోండి పొట్టి బీరకాయలు, ముల్లంగి, డ్రాగన్ ఫ్రూటు, కొన్నగంటాకు, బచ్చల కూర, ఎర్రబచ్చల కూర, బీరకాయలు. నేను కాళ్ళ కోసం అన్నాను కదా, ఇదిగోండి తోటకూర కాడలు, సొరకాయ, సొరకాయ. చూస్తున్నారు ఎంత బాగుందో, అసలు ఎంత లేతగా ఉందో కాయ. చాలా బాగుంది, నాకు సొరకాయ బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ములక్కాయలు కూడా. మనకు అసలు ఎన్ని కాయలు వచ్చినాయో మీరు చూసారు కదా. మూడు, రెండు, ఐదు కాయలు వచ్చినాయి. బెండకాయలు వచ్చినాయి. బెండకాయలు కొన్ని వచ్చినాయి. అంటే ఇప్పుడిప్పుడే కదా, మొన్న వేసిన మొక్కలు కొంచెంగా వస్తున్నాయి అన్నాను కదా. కొన్ని మల్లెపూలు కూడా వచ్చినాయి. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. మనసుకి చాలా సంతోషాన్ని ఇచ్చే మిద్దె తోట, మిద్దె పంట ఎంత అందంగా, ఆనందంగా ఉందో నాకు. అసలు ఈ కూరగాయలు కోసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మన కూరగాయలు, మన ఇంట్లో ఆర్గానిక్, మన కాకరకాయలు కానీ ఏదైనా సరే మన మిద్దె తోటలో మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ చక్కగా ఆనందంగా ఉంది మాకు ఈ పంట చూస్తుంటే. ఎన్ని కూరగాయలు వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా. చాలా బాగుంది కదా, నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ పంట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్